రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామ శివారులో రామరెడ్డిపల్లె వెళ్లేదారిలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టిన హరితహారం మొక్కలను నరికి వేస్తున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఇటీవల జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పలువురు సర్పంచ్లు ఆవేదనను వ్యక్తం చేశారు. అప్పులు తెచ్చి అభివృద్ధి చేయలేము, ఆదుకోండి ప్రభు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఇది ఇప్పుడు అన్నగారు అంటూ బంగారు కత్తి మెడ మీద పెట్టుకునే మెడనే పోతానంటుంది ఇప్పుడు మా పరిస్థితి. చెప్పలేకపోతున్నాం మనం, ఇది కొంచెం మీరు మంత్రి గారి దృష్టి కొంచెం తీసుకువెళ్ళాలి కొంచెం. ఇప్పుడు మా పది వెళ్తాను, ఇప్పుడు మాట సంవత్సరం అయిపోతుంది ఇప్పుడు పది. అసలు నెక్స్ట్ సారి మళ్ళా పోదామా? ప్రతి ప్రోగ్రామ్ మేము సక్సెస్ చేసినాం. మాకు నయాల్లో భయాల్లో మీరు ఏదో పేరించి సస్పెండ్ అయిన రాడడం లేకపోతే ఇంకే రాడడం మీ ఒత్తిడి వల్ల మేము చేస్తే చివరికి మిగిలింది మాకు సింపం మిగిలిన పరిస్థితి ఉంది, ఉండాలి ఉండే పరిస్థితి లేదు, అప్పుల పాలకంగా సిద్ధాపులు పెట్టుకోవాలి పరిస్థితి అయితే దయచేసి గౌరవ అధ్యక్షుల వారు మీరు గౌరవ మంత్రి గారి దృష్టి కన్నా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో హనుమాన్ జయంతి సందర్భంగా రామవరం రోడ్ లోని తహసీల్దార్ కార్యాలయం సమీపంలో గల శ్రీ అభయాంజనేయ విగ్రహ పునర్ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో మే 29న రెడ్డి సింహగర్జన పోస్టర్ను జేఏసీ రాష్ట్ర కార్యదర్శి నర్ర నరేందర్ రెడ్డి, మండల అధ్యక్షులు ముక్కిస తిరుపతి రెడ్డి ఆవిష్కరించారు. రెడ్డి సింహగర్జనకి అందరూ రావాలని కోరుతున్నారు. మనకి చాలా కష్టాలు ఉన్నాయి, మెయిన్గా విద్యార్థులకు చాలా కష్టాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ వల్ల మంచి స్కోర్ వచ్చినా కూడా మంచి కాలేజీలో సీట్ రాకుండా అలా చాలామంది ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజ్లో మెయిన్గా ఫీ చాలా ఎక్కువ ఉంది. యాన్యువల్ ఇంకా
పిల్లలు చాలా తక్కువ ఉన్న రెడ్డి స్కూల్ చాలామంది ఉన్నారు. అలా పిల్లలకి స్టూడెంట్స్కి ఫీ కట్టలేక చాలామంది డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్టూడెంట్స్ కోసమైనా తోటి స్టూడెంట్స్ సింహగర్జనకి రావాలని కోరుతున్నాను. ఓన్లీ పెద్దలే కాకుండా స్టూడెంట్స్ కూడా వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను. మన ప్రాబ్లమ్స్ మనమే సాల్వ్ చేసుకోవాలి. సో స్టూడెంట్స్ అందరూ రావాలని కూడా కోరుతున్నాను. జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి, రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత, రెడ్డిల ఐక్యత, రెడ్డి హక్కులను సాధించాలి, రెడ్డి హక్కులను మహాసింహగర్జన సభను. ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వంతో పోరాడి మన హక్కులు సాధించుకోగలుగుతాం. లేకుంటే మనం నిర్వీర్యమైన పరిస్థితి కనబడుతుంది గ్రామాలలో. ఎందుకంటే ఎక్కడ చూసినా రెడ్డి లేదా ఆధిపత్యం అంటారు, రెండు పక్కలు అవుతారు, నిర్వీర్యమవుతారు. కాబట్టి సరే మనం మనందరం పోరాటం చేసే కాటికి చేసి వీలు కాకుంటే మన బాడీ సభ్యులు ఉన్నారు, జిల్లా బాడీ కానీ, స్టేట్ బాడీ కానీ, మండల బాడీ కానీ, మన దగ్గర ఆ రెడ్డి అనే దోగను మనము ముందు ఆధిపత్యంగా చేసుకోవాలంటే, మనం ప్రభుత్వంతో పోరాలంటే మనం అందరం ఐక్యంగా ఉండాలని కోరుకుంటూ, మరియు 29న జరిగే రెడ్డి జేఏసి హైదరాబాద్ మీటింగ్కు దాదాపు మన గ్రామం నుంచి ఒక 20-25 మందిని వెళ్ళాలని కోరుకుంటూ మేము వారికి సుత ఇదే మాట ఇస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో 29 నాడు 20కి తగ్గకుండా వస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. మాట్లాడండి.